బ్యాటరీ పర్సంటేజ్ కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది మనకి. కింద అయితే మనకి రీజన్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. 12,50,000 చేతికి వచ్చేసరికి అది కూడా 12,70,000 దాకా పడుతుంది అనుకోండి. దీని తర్వాత ఒక 40,50,000 డిఫరెన్స్లో మనకి టిగోర్ వస్తుంది. సో ఆ రెండు వదిలేసి మీరు దీనికి ఎందుకు వచ్చారు? సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ కాబట్టి అండ్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి సో ఎలక్ట్రిక్ పైన కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. సో కాబట్టి ఈ వెహికల్ అయితే తీసుకున్నారు. సో అక్కడ నాకు చాలా బాధ అయ్యేది, ఎందుకంటే మా మదనపల్లి అనేది చాలా బయట ఉంటుంది సార్ ఊరు, మాకు బస్ ఫెసిలిటీ తక్కువ, ట్రైన్ ఊరువే లేదు. వెల్కమ్ బ్యాక్ టు EV Travel XP. నేను మీ ఆదిత్య. ఇప్పుడైతే మనం ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ రేంజ్ టెస్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. మన దగ్గర సిట్రియోన్ EC3 ఎలక్ట్రిక్ కార్ అయితే ఉందండి. సిట్రియోన్లో C3 అని చెప్పి ఒక కార్ అయితే ఉంది. C3కి ఇది ఎలక్ట్రిక్ వర్షన్ అనమాట. దీన్ని EC3 అని పిలుస్తారు. మనకి ఈ కార్లో 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లివ్, ఫీల్లో డ్యూయల్ టోన్. ఇది ఫీల్లో డ్యూయల్ టోన్ అండి. ఇదే టాప్ ఎండ్ మోడల్. ఇది మనకి కార్ ఆన్ రోడ్ ప్రైస్ కనుక చూసుకుంటే 13,30,000. దీంతో మీకు 29.2 kWh లిథియం ఫెర్రో పాస్పేట్ బ్యాటరీ అయితే ఉంటుంది. అది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ కంపెనీ చెప్పిన రేంజ్ అయితే 300 చిల్లర దాకా చెప్పింది. అండ్ ఇక్కడ కంపెనీ అయితే 230 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తుంది రియల్ టైంలో. ఇప్పుడైతే మనం ఈ కార్ని రేంజ్ టెస్ట్ చేయబోతున్నాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. EV Travel XP ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ కార్ డీటెయిల్స్ మనం రేంజ్ టెస్ట్లో వెళ్తూ మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. సో కార్ ఛార్జింగ్ లెవెల్ కనుక చూసుకుంటే ప్రెసెంట్ 99.8% అయితే మిగిలింది. అండ్ ఇక్కడికి రేంజ్ అయితే 229 కిలోమీటర్ చూపిస్తుంది. చూస్తున్నారు ఇప్పటికి ఓడో 903 కిలోమీటర్లు. కొత్త కార్ అండి ఇది. ఒక డెలివరీ అయ్యి ఒక 4 days దాకా అయినట్టుంది. అండ్ తర్వాత ట్రిప్ A0, ట్రిప్ B0. మనమైతే మదనపల్లి నుంచి తిరుపతి వెళ్తున్నామండి. జనరల్గా మనకి మదనపల్లి నుంచి తిరుపతి రూట్ ఉంది. అది ప్రాబ్లం ఏంటంటే ఆ రూట్ అంతగా బాగోదు కదా సార్? అవును సార్, కన్స్ట్రక్షన్లో ఉంది. పైగా మనం కొండలు అవి ఎక్కి దిగాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే చిత్తూరు వెళ్తున్నాం. చిత్తూరు వెళ్ళి చిత్తూరు నుంచి తిరుపతి వెళ్తాం అనమాట. తిరుపతి కుదిరితే కొండ మీదకు కూడా వెళ్తాము. సో కొండ మీదకు వెళ్ళి అసలు రేంజ్ సరిపోతుందా లేదా అది కూడా మనం చూడాలి. ఓ కొంచెం లైట్గా తగిలినట్టుందండి. అది ఇది సార్ ఏమంటాం మన ప్యాడ్. ఓకే ఓకే. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం తక్కువ ఉంది వెహికల్లో. అదొకటి చిన్న ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కింద బ్యాటరీ ఉంటుంది కాబట్టి. అండ్ ప్రెసెంట్ అయితే మనం వెళ్ళే స్పీడ్ కూడా 70 నుంచి 80 కిలోమీటర్ స్పీడ్ అనమాట. జనరల్గా 75 అనుకోవచ్చు. ప్రెసెంట్ AC వచ్చేసి 1లో ఉంది. అండ్ మేము ముగ్గురు ట్రావెల్ చేస్తున్నాం. వెనకాల ఇంకొక పర్సన్ ఉన్నారు, నేను ముందున్నాను, ఆయన ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాను. కాసేపాకి నేను డ్రైవింగ్లోకి వస్తాను. మన డ్రైవ్ మీకు అందరికీ తెలుసు కదా, చాలా కంపోజ్డ్గా ఉంటుంది. 75, 80, అది కూడా హెవీ యాక్సిలరేషన్ ఇవ్వము. యాక్సిలరేషన్ అలా ఇస్తాం, తీసేస్తాం. అలా మన డ్రైవింగ్ చేస్తే ఇప్పుడు మనకి ఈవీ ఎక్కువ రేంజ్ అనేది వస్తుందన్నమాట. సో కాసేపాకి మనం డ్రైవింగ్ చేద్దాము. సో ఇప్పటికీ మన ఛార్జింగ్ లెవెల్ వచ్చేసి 91.2% అండి. ఎందరో వచ్చాను సార్? 15 కిలోమీటర్స్ వచ్చాము సార్. 15 కిలోమీటర్లు వచ్చాము. ఇప్పుడు మేము వెళ్ళేది కూడా అప్హిల్, అంటే కొండ కదా. మాక్సిమం కొండ ఎక్కి దిగుతూ ఉంటాం. సార్ ఇక్కడ రీజన్ వర్కౌట్ అవుతుందా? రీజన్ రేటు బ్రేకింగ్ రీజన్ ఇప్పుడు అవ్వదు సార్, ఎందుకంటే 90 SOC తగ్గిన తర్వాత రీజన్ యాక్షన్ లెక్క వస్తుంది అంతవరకు. అంటే ఇక్కడ నుంచి పొంగనూరు ఎంత దూరం అండి? మదనపల్లి పొంగనూరు 30 ఉంటుంది సార్. 30. సో ఇప్పుడు మనం పొంగనూరు నుంచి వెళ్తాం. నెక్స్ట్ ఇంకా పొంగనూరు వస్తుంది సార్, ఇంకొక 10 కిలోమీటర్స్లో అలా వచ్చేస్తుంది. ఓకే, అంటే 90% నుంచి దిగుతున్నప్పుడు రీజన్ అవుతుంది. సో 90 దాకా ఇప్పటికి రీజన్ బ్రేకింగ్ లేదు మనకి. కరెక్ట్గా 90.9%లో ఉన్నాం మనము. 16 కిలోమీటర్ల దాకా వచ్చి ఉంటాం. సో అంతే. సో భార్గవ్ సార్, నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ప్రైజింగ్లో మీరు ఈ వెహికల్ తీసుకోవడం గల కారణం ఏంటి? అసలు మీకు ప్రైస్ ఎంత పడింది? ఇది 13.5 పడింది సార్ ఆన్ రోడ్ వచ్చేసరికి. ఈ సెగ్మెంట్లో మనకి టిగోర్ ఉంది, టియాగో ఉంది. ఈవీ సెగ్మెంట్లో నెక్సాన్ ఉంది. ఇవన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి. కానీ నెక్సాన్ ఆల్మోస్ట్ 15 వెళ్తుంది కదా సార్. నెక్సాన్ ఆల్మోస్ట్ మనకి 17-18 దాకా వెళ్ళిపోతుంది సార్. సో ఈ ప్రైసింగ్లో మనకి టియాగో టాప్ ఎండ్ వస్తుంది, టియాగో ఈవీ. అది చూసుకుంటే మనకి ప్రైస్ ఎంత పడుతుంది, 12,50,000 దాకా పడుతుందండి. 12,50,000 చేతికి వచ్చేసరికి అది కూడా 12,70,000 దాకా పడుతుంది అనుకోండి. దీని తర్వాత ఒక 40,50,000 డిఫరెన్స్లో మనకి టిగోర్ వస్తుంది. సో ఆ రెండు వదిలేసి మీరు దీనికి ఎందుకు వచ్చారు? ఒకటి సార్ అది కాంపాక్ట్, ఇదేమి మన క్రాస్ ఓవర్ రేస్ హ్యాచ్ బ్యాక్, అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చి బ్యాటరీ సార్. ఇది 29.2 వస్తుంది, మీకు అవి 24 ఒకటి 26 ఒకటి వస్తుంది. సో యూఆర్ గెటింగ్ మచ్ బ్యాటరీ కెపాసిటీ. మూడోది వచ్చి ఈ బ్యాటరీ అనేది వాటికి వెనక సీట్లో ఉంటుంది సార్, వెనక సీట్ కింద బ్యాక్ టైర్కి ఎక్కువ వెయిట్ వచ్చేట్టుగా. వేరే ఇది వచ్చి టెస్లా మాదిరి మనకి స్ప్రెడ్ ఓవర్ ఉంటుంది మొత్తం. సో ఈ రీజన్స్ వల్ల నేను దీనికి రావడం జరిగింది. ఇంకొకటి వచ్చి లోపల ఇంటీరియర్స్ నాకు క్వాలిటీ ఇది బాగా అనిపించింది, ప్రీమియంగా అనిపించింది. ఫీచర్స్ కొంచెం తక్కువే ఉన్నాయి అనుకోండి. సో ఫీచర్లు దీంట్లో మీకు ఏం మిస్ అవుతున్నాయి సార్? ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే స్క్రీన్ ఒకటి బేసిక్గా వస్తుంది అండ్ ఎలాయ్ వీల్స్ రావట్లేదు. ఇంకేమున్నాయి సార్, ఇంకేం మిస్ అవుతున్నాయి? మెయిన్గా క్రూజ్ కంట్రోల్ సార్. ఎలక్ట్రిక్ వెహికల్స్కి క్రూజ్ అనేది మస్ట్, అది ఇక్కడ మిస్ అయింది. వేరేస్ మనకి ఆ రెండు టాప్ ఎండ్స్లో ఉంది. సో దానికోసం నేను థర్డ్ పార్టీ ఉంది కదా అనే ఉద్దేశంతో నేను ప్లాన్ చేస్తున్నాను సార్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు సిట్రియాన్లో సర్వీస్ ఒకటి ఇబ్బంది కాదు కదా. తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ ఉంది, ఆంధ్ర చూసుకుంటే వైజాగ్ ఉంది. మీరు ఇక్కడ మీరు మదనపల్లిలో ఉంటున్నారు, మీరు మదనపల్లి నుంచి వైజాగ్ వెళ్ళి రావడం ఇబ్బంది కదా. నేను యాక్చువల్గా ఈ బండి తీసుకుంది బెంగళూరులో సార్. మనకి బెంగళూరు 100 కిలోమీటర్స్ వస్తుంది మదనపల్లి నుంచి. సో నేను బెంగళూరులో తీసుకున్నాను. సో కర్ణాటక రిజిస్ట్రేషన్ ఈ వెహికల్. వాళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియా మేము రోడ్ సైడ్ అసిస్టెన్స్ చేస్తాము, సిటీస్ దగ్గర అయితే ఇమీడియట్గా వస్తాము అని క్లెయిమ్ చేస్తున్నారు. సో బై ఛాన్స్ వాళ్ళ సైడ్ నుంచి కొంత సపోర్ట్ లేకపోయినా నేను కొంత ఈవీ సెగ్మెంట్లో ఉన్నాను కాబట్టి నేను మన ఓన్ దీంతో తీసుకోవడం జరిగింది సార్. అంటే ఇప్పుడు సార్ ఏంటంటే ఏబీసీ ఎంటర్ప్రైజ్ అని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ సేల్ చేస్తారనమాట. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ కాబట్టి అండ్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి సో ఎలక్ట్రిక్ పైన కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. సో కాబట్టి ఈ వెహికల్ అయితే తీసుకున్నారు. సో మీకు బ్యాటరీ కెమిస్ట్రీ ఏమొస్తుంది సార్ దీంట్లో? ఇది ఎల్ఎఫ్పి బ్యాటరీ వస్తుంది సార్. కొంతవరకు ఇది S-Volt అనే కంపెనీ బ్యాటరీ తయారు చేశామని క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళది గుడ్ కంపెనీ, జర్మన్ బేస్డ్ కంపెనీ. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను వీల్ వైపు రావడానికి. అండ్ ఇంకోటి ఏమంటే దీనికి ఎయిర్ కూలింగ్తోనే బ్యాటరీ రన్ అవుతుంది సార్, కూలెంట్ బ్యాటరీకి ఉండదు. మోటార్ నెగిటివ్ పాయింట్ అనుకోవచ్చు. అంటే వాళ్ళు క్లెయిమ్ చేయడం ఏమంటే మా బ్యాటరీ హీట్ అవ్వవు ఎట్టి పరిస్థితుల్లో, సో మేము దానికి అంత మేము అని వాళ్ళు చెప్తున్నారు. బట్ వీ హ్యావ్ టు సీ. నేను ఇప్పుడు తీసుకున్నాను కాబట్టి ఇప్పటికైతే నేను మొత్తం ఇలాంటి ఎండలో తోలాను సార్. నేను మైసూర్ వెళ్ళాను, బెంగళూరు మైసూర్ వెళ్ళాను, ఇప్పుడు ఇక్కడ వస్తున్నాము. సో ఎక్కడ కూడా నాకు హీట్ ఇష్యూస్ మే నెల ఇప్పుడు, సో ఈ నెలలో అది వెళ్ళిందంటే ఇంక ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం వెళ్ళొచ్చు, వెళ్ళిపోవచ్చు. సో ఇదో రకంగా మనము మన సార్ దగ్గరే ఈ టెస్టింగ్ కూడా చేస్తున్నాం. సో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇప్పుడే రావాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇప్పుడే రావాలి సార్. ఇంకోటి ఏంటంటే మీరు ఈ వెహికల్ కొనక ముందు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏ వెహికల్ వాడేవాళ్ళు? పెట్రోల్కి డీజిల్కి ఎలక్ట్రిక్కి మీరు ఏ డిఫరెన్స్ని మీరు గమనించారు? ఇంతకుముందు నాకు దాదాపు 2 వీలర్స్ నేను 4 ఇయర్స్ నుంచి వదిలేసాను సార్, ఎలక్ట్రిక్ వచ్చేసాను. అండ్ స్కార్పియో ఉన్నింది, నేను ఇది ఒక రకంగా స్కార్పియో ఇచ్చేసి దాని ప్లేస్లో ఇది తీసుకున్నాను. స్కార్పియో పాత మోడల్, 2009 మోడల్ సార్, టాప్ ఎండ్ అప్పటికి, అది టాకింగ్ కారే. కాకపోతే నాకు మెయిన్ డ్రాబ్యాక్ ఏమంటే డీజిల్ వేయలేకపోయాను సార్. 15 రూపీస్ పడింది నాకు 1 కిలోమీటర్కి. సో దట్ అండి మైలేజ్ అది 10-11 వస్తుంది సార్. మనం తోలడానికి ఏసీ వేస్తాము అండ్ సో అంతే. ఏ స్కార్పియో కాస్ట్ మొత్తం కలుపుకుంటే ₹15 నాకు వస్తుంది సార్ సర్వీస్ కూడా. సో అక్కడ నాకు చాలా బాధ అయ్యేది, ఎందుకంటే మా మదనపల్లి అనేది చాలా బయట ఉంటుంది సార్ ఊరు, మాకు బస్ ఫెసిలిటీ తక్కువ, ట్రైన్ ఊరువే లేదు. సో నేను బెంగళూరుకి వెళ్ళాలన్నా తిరుపతికి వెళ్ళినా నాకు కారే తీసుకెళ్ళేవాడిని, నాకు అది చాలా ఎక్స్పెండిచర్ వచ్చేది. సో నేను దీనికి షిఫ్ట్ అయ్యాను దానికోసము. నాకు ఇప్పుడు ఈజీగానే ఉంది, తిరుపతి బెంగళూరు అన్ని ఫాస్ట్ ఛార్జర్స్ నేను టార్గెట్ చేసుకోగలిగితే నాకు చాలా పాకెట్ ఫ్రెండ్లీగా ఉంది సార్. సో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఎలా ఉంది సార్? నెట్వర్క్ పర్లేదా? అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్లో జనాలకు ఉండే భయం ఏంటంటే మనం గబుక్కుని ఒకేసారి బయటకు వస్తే ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి అంటారు, ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోతే పరిస్థితి ఏంటి అని అంటారు సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్కి ఒక ఫాస్ట్ ఛార్జర్ ఉంది సార్ మనకు మ్యాప్లో. షేర్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో ప్రతి ఒక్కరు చూడొచ్చు. రెండోది ఏంటంటే ఇది ఎలా మనం చూడాలంటే ఎలక్ట్రిక్ వెహికల్ జర్నీ అనేది ఒక ఫ్లైట్ లాగా ఊహించుకోవాలి సార్. ఓసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత మనకి ఎక్కడ ల్యాండ్ అవుతాము అనేది ముందుగా ప్లాన్ చేసుకోవాలా. ఒకవేళ మిడ్ దారికి పోయిన తర్వాత అక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో ఛార్జింగ్ లేనన్నప్పుడు వెనక్కి వచ్చేసేదానికి కూడా మనం రెడీగా ఉండాలా. సో ఇలాంటి వాళ్ళకే ఇప్పుడు ప్రజెంట్ ఇది వర్కౌట్ అవుతుంది సార్. బిజినెస్ లాగా నేను నిమిషానికి అక్కడికి వెళ్ళాలి కంపల్సరీ అనే వాళ్ళకి కష్టం, కొంత ఓపెన్ ఎండెడ్గా ఉండే వాళ్ళకే ఇప్పుడు ప్రజెంటు సరిపోతుంది అని నా ఫీలింగ్. సో ప్రజెంట్ అయితే మన ఛార్జింగ్ లెవెల్ నేను అప్డేట్ చేస్తున్నాను. ప్రజెంట్ లెవెల్ వచ్చేసి 79.2% అయితే బ్యాటరీ మిగిలి ఉంది. ఇప్పటిదాకా మనం వచ్చిన డిస్టెన్స్ అయితే 48.7 అనమాట. అంటే మనం ఒక 20% ఖర్చు పెట్టి 50 కిలోమీటర్ అయితే వచ్చాము. అంటే పర్ 10 పర్సెంటేజ్కి మనము ఇప్పటికీ 25 కిలోమీటర్ అయితే వచ్చాం అనమాట. ఇదే రకంగా వెళ్తే బండి అయితే 250 కిలోమీటర్ల రేంజ్ అనేది రావాలి. ఎంత వస్తుందో మనం తర్వాత మాట్లాడుకుందాం. సో మనం కరెక్ట్గా బెంగళూరు తిరుపతి హైవే దగ్గర ఉన్నామండి. లెఫ్ట్కి వెళ్తే మనం చిత్తూరుకి వెళ్తాము, రైట్కి వెళ్తే బెంగళూరు అండి. సో మనం ఇది పలమనేరు ఊళ్ళో ఉన్నాము. సో లెఫ్ట్ ఎక్కితే మనం ఇక్కడ నుంచి 4 లేన్ హైవే అయితే వస్తుంది. రయ్యమంటే వెళ్ళిపోవచ్చు తిరుపతి దాకా, నెంబర్ 1 రోడ్. సో మనకి ప్రెజెంట్ అయితే వెహికల్ రీజన్ అవుతుంది చూడండి. ఆ లైన్ కంటే కింద వెళ్ళిందంటే మనకు వెహికల్ రీజన్ అవుతున్నట్టు అనమాట. సో మొత్తం కిందకే ఉంది రోడ్ అంతా. మనం పలమనేరు దాటి చిత్తూరు దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడికి ఇది కౌండిన్య అరణ్య అంటారు. ఈ కౌండిన్య అరణ్య ఏంటంటే ఇక్కడ మొత్తం డీప్ ఫారెస్ట్ అనమాట. మనకి ఇక్కడ ఏనుగులు అవి ఎక్కువ సంచారం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనం డౌన్ ద హిల్ వెళ్తున్నాము. బ్యాటరీ పర్సంటేజ్ కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది మనకి. కింద అయితే మనకి రీజన్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. చూడండి బ్యాటరీ పర్సంటేజ్ ఇందాక మనం 75.5% చూసాము, ఇప్పుడు 75.6%, 75.7%. ఇంకా అలా కిందకి వెళ్తూ ఉంటే అలా మనకు ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది. అదిగోండి 75.8%. ఇలాగే మనకి రీజన్ అవుతుంది అనమాట. సార్ కొంచెం పక్కా అయితే నేను ట్రై చేస్తా, ఓకేనా? ఓకే సార్. ఇక్కడికి మన బ్యాటరీ లెవెల్ అయితే 73.5% అండి. ఇక్కడికి మనం 70 కిలోమీటర్ వచ్చామన్నమాట. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసుకుంటున్నాను. ఇంకా మనం చిత్తూరు కూడా ఇంకా రాలేదు. సో మన డ్రైవింగ్లో ఇంకొంచెం రేంజ్ ఏమైనా పెరుగుతుందో ట్రై చేద్దాం. మన డ్రైవింగ్ పొజిషన్ ఇప్పటికి సెట్ అయ్యింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించేది ఏంటంటే డ్రైవింగ్ సీట్ మంచి కంఫర్ట్ అయితే ఉంది. అండ్ ప్యాసింజర్ సీట్ కూడా మంచి కంఫర్ట్ ఉంది. ఒక మంచి ఏసీ కూడా ఉందన్నమాట. బయట మనకి టెంపరేచర్ 43 దాకా ఉంది, లోపలైతే చాలా చిల్లు కూల్ ఉంది. ఇక్కడికి మనం కరెక్ట్గా హాఫ్ ద వే వచ్చామన్నమాట. ఇది టోల్ గేట్, ఏం టోల్ గేట్ నాకు కరెక్ట్గా తెలీదు, పేరు నాకు కనిపించట్లేదు. గాదంకి టోల్ ప్లాజా. 51% ఆఫ్ ఛార్జింగ్ మిగిలి ఉంది, 50 అనుకోండి. ఇక్కడికి మనం 130 కిలోమీటర్ వచ్చామన్నమాట. ఇదే రేంజ్లో మనకి మిగతా 50% కూడా కన్జ్యూమ్ అయితే 260 కిలోమీటర్ మైలేజ్ అయితే వస్తున్నట్టు. అది కూడా 80 కిలోమీటర్ స్పీడ్లో. చాలా మంచి పాయింట్ అని చెప్తాను. చూద్దాం కాసేపటికి అసలు ఎంత మైలేజ్ వస్తుంది ఏంటనేది. సో ఈ సెగ్మెంట్ ఆఫ్ రోడ్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చిత్తూరు నుంచి తిరుపతి అండి, కరెక్ట్గా చెప్పాలంటే తిరుపతి బెంగళూరు హైవే అని చెప్పుకోవచ్చు. ఈ హైవే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయిందనమాట. 3 లైన్ 3 లైన్ మొత్తమే 6 లైన్స్ అనమాట. అండ్ ప్రెజెంట్ అయితే మనం 80లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అండ్ బ్యాటరీ లెవెల్ వచ్చేసి 65% ఆఫ్ బ్యాటరీ మిగిలి ఉంది, 65%. అండ్ కరెక్ట్గా మనం వచ్చిన రేంజ్ ఏమో 90 కిలోమీటర్ దాకా అయితే వచ్చాము. ఇప్పుడు మేము ఏంటంటే బ్యాటరీని ఇక్కడే డ్రైన్ చేసేస్తాము. ఇదే హైవే పైన ఈ 80 కిలోమీటర్ స్పీడ్లో మనం డ్రైవ్ చేద్దాము. మనకు ఒక ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ వస్తుందన్నమాట. తిరుపతి ఎక్కుతున్న వీడియో నెక్స్ట్ వస్తుంది, దీని తర్వాత వస్తుంది. ఇక్కడ మీకు ఫ్లిక్కరింగ్ వస్తుంది, కానీ ప్రెజెంట్ అయితే మనము తాజ్ హోటల్ అని చెప్పి తిరుపతి బైపాస్ రోడ్లో అయితే ఉంది. అక్కడికి మనం మ్యాప్ అయితే పెట్టుకున్నాము. ప్రెజెంట్ అయితే 10 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. అండ్ ఇక్కడికి ఛార్జింగ్ లెవెల్ అయితే 25 దిగింది, 24.7 ఉంది. ట్రిప్ వచ్చేసి 192.5, అంటే 25%తో మనం మిగిలి ఉన్నాము. 192 కిలోమీటర్. ఆ 25%తో సార్ ఈజీగా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు? 40 కదా, ఇంకా ఎక్కువ వెళ్తుంది అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం అక్కడ బ్యాటరీ ఇండికేటర్ అయితే వచ్చింది, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలని. మనం ఇంకొక 10 కిలోమీటర్ దూరంలో ఛార్జర్కి దూరంలో ఉన్నాం. ఛార్జింగ్ పాయింట్కి మేము వచ్చాము. అదిగోండి మనకి తాజ్ హోటల్ అయితే ఉంది. ఇక్కడైతే మనకి తాజ్ హోటల్ ఉంది. తాజ్ హోటల్లో మనం ఛార్జింగ్కి వెళ్ళిపోతున్నాము. అండ్ బ్యాటరీలో అయితే 21.6% ఆఫ్ బ్యాటరీ మిగిలి ఉంది. ఎలక్ట్రిక్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకంటే ముందు నెక్సాన్ వెళ్తుంది, వాడు ఖచ్చితంగా ఛార్జింగ్ కోసం వెళ్తున్నాడు, మనము ఛార్జింగ్ కోసమే వెళ్తున్నాం. అక్కడ కనుక 2 గన్స్ ఉంటే మనకి ఇబ్బంది ఏం లేదు. సో ఎన్ని గన్స్ ఉన్నాయని చూసుకోవాలి. బేస్మెంట్లో ఎక్కడ ఉంది సార్ ఛార్జర్? యా అదిగోండి ఛార్జర్. అక్కడ మనం వెహికల్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. సిట్రియాన్కి వెహికల్ ఛార్జింగ్ చేసుకునేందుకైతే ముందుంటుంది పోర్ట్. సో ఇక్కడ మనకి తాజ్ హోటల్లో 2 ఫాస్ట్ ఛార్జర్లు ఉన్నాయి అండ్ 2 స్లో ఛార్జర్లు అనమాట. ఇందాక మీరు చూసింది స్లో ఛార్జర్స్, అవి ఏసీ స్లో ఛార్జర్స్ అండి. 7 కిలోవాట్ ఛార్జర్స్. ఇవి వచ్చేసి 25 కిలోవాట్ అవర్ ఛార్జెస్ అనమాట. మనం సిట్రియాన్ కార్ని ఫుల్గా డ్రైన్ చేస్తాం కదా, 20% మిగిలి ఉంది. 20%కి మనము 202.6 కిలోమీటర్ అయితే వచ్చాము. ఇక్కడ మనం మన డీటెయిల్స్ అవి ఎంటర్ ఇచ్చి ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది, ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మన సిట్రియాన్ EC3 ఎలక్ట్రిక్ కార్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. 20% ఛార్జింగ్తో మనం మిగిలి ఉన్నాము. 202.6 కిలోమీటర్ దూరం అయితే వచ్చాము అనమాట. ఆ 20%కి మినిమంగా ఇంకొక 50 కిలోమీటర్ అయితే మనం వెళ్ళొచ్చు. సో సిట్రియాన్ కార్ మనకి 250 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ అనేది వస్తుంది సింగిల్ ఛార్జ్లో. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. EV ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హోటల్ తాజ్ తిరుపతి.